హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరుసగా సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో వైరి వైఖరికి స్వస్తి చెప్పిన జగన్ సర్కార్ ప్రస్తుత పంచాయతీ ఎన్నికలకు తోడు మున్సిపల్ పోరుకు సమ్మతించగా ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే 2 దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 3-4 విడతల నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ నెల 21 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 10న పోలింగ్ జరగనుంది. ఏపీలో గతేడాది మార్చిలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రయాసం మొదలైనప్పటికీ కరోనా కారణంగా ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఎస్సీసీ నిమ్మగడ్డతో సర్కార్ విభేదాల కారణంగా వాయిదా పడుతూ చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో గత నెలలో ప్రక్రియ పునః ప్రారంభమైంది. అయితే గతేడాది అన్నిటికంటే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభం కాగా ఈసారి మాత్రం పంచాయతీ ఎన్నికలను ముందుగా చేపట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా గతంలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన ధర్మిలా వాటిని కూడా ఆగిన చోట నుంచే పునః ప్రారంభించాలని నిమ్మగడ్డ యోచిస్తున్నారని, అందుకు సర్కార్ కూడా అంగీకరించిందని సమాచారం. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కంటే కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణ ఎస్సీసీ నిమ్మగడ్డకు అసలైన సవాలుగా నిలవనుంది. ఎందుకంటే గతేడాది ఈ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు, అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడిందనడానికి ఆధారాలను స్వయంగా నిమ్మగడ్డే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరి తానే అక్రమాలు జరిగాయని పేర్కొన్న ఎన్నికలను మళ్లీ ఆయన ఎలా కొనసాగిస్తారనేది ఒక ప్రశ్నైతే, ఇప్పటికే ఎస్సీసీ తీరుపై గుర్రుగా ఉన్న టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు న్యాయ పోరాటానికి దిగే అవకాశాలు కూడా లేకపోలేవు. ఒకవేళ ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి మొదలు పెడితే అందుకు జగన్ సర్కార్ ఒప్పుకోకపోవచ్చు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలతోడు మార్చి 10న పోలింగ్ జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కూడా జగన్ సర్కార్ సమ్మతించడం, అలాగే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు కూడా సిద్దమైనట్లు తెలుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పొడిగింపు పైన చర్చ జరుగుతుంది. నిజానికి ఈ ఏడాది మార్చి 31తో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తవుతుంది. ఒకవేళ మంగళవారం లేదా త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే గనుక ఆయన పదవిలో ఉండగా ప్రక్రియ పూర్తి కాదు, కాబట్టి ఎక్స్టెన్షన్ తప్పనిసరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.